ప్రధానంగా పోపు ఎదుట నాలుగు అవకాశాలు ఉంటాయి మొదటిది కాంగ్రిగేషన్ ఆఫ్ బిషప్స్ సూచించినటువంటి వ్యక్తిని ఎన్నుకోవడం లేదా లిస్టులోని మరొక వ్యక్తిని ఎంచుకోవడం లేదా మూడవది కొత్త టర్నాలు తయారు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం లేదా నాలుగవదిగా తనకు నచ్చినటువంటి వ్యక్తిని ఎన్నుకోవడం కేథలిక్ చర్చ్లో బిషప్ లేదా ఆర్చ్ బిషప్ ఎన్నిక ఎలా జరుగుతుంది నాటి పన్నెండు మంది అపోస్తులు తమ మరణాలకు ముందుగా కొంతమంది వ్యక్తులను ఎన్నుకొని తమ స్థానాల్లో వారిని నియమించారు వారినే నేడు మనం బిషప్ లేదా పీఠాధిపతులు అంటున్నాము సో అయితే ఈ బిషప్ ఎంపిక ఎలా జరుగుతుంది అనేటువంటి విషయం మీద మనలో చాలామందికి డౌట్స్ ఉంటాయి మనకు తెలిసి ఉండకపోవచ్చు సో పోప్ ఎంపిక ఎలా జరుగుతుంది అనే విషయం మీద నేను ఆల్రెడీ గతంలో ఒక వీడియో చేశాను అది పైన కార్డులో ఇస్తాను అలాగే చివరిలో కూడా జత చేయడానికి ప్రయత్నిస్తాను దాన్ని కూడా చూడండి ఎందుకంటే కథోలికుడై ఉండి మన వ్యవస్థ మనకు మన మన వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మనకు తెలియకపోతే అది మనకు కొంతమేర అవమానం అనేటువంటి విషయాన్ని గుర్తించాలి ఇక విషయానికి వస్తే బిషప్ ఎంపిక ఎలా సాగుతుంది అనేటువంటి విషయాన్ని కూలంకషంగా అర్థం చేసుకోవాలంటే మనకు కొన్ని విషయాలు తెలియాలి దీనికంటే ముందు శ్రీ సభలోని అధికారిక క్రమాన్ని ఒకసారి పరిశీలిద్దాం ప్రపంచ విశ్వాసులందరికీ పోప్ నాయకుడిగా ఉంటాడు పోప్ కింద కార్డినల్స్ ఉంటారు వారి కింద ఆర్చిబిషప్లు ఉంటారు చాలా చోట్ల ఆర్చ్ బిషప్లే కార్డినల్స్గా కూడా విధులు నిర్వహిస్తూ ఉంటారు సో ఆర్చ్ బిషప్స్ కింద బిషప్లు ఉంటారు సో ఈ బిషప్ల కింద గురువులు మనం చూసేటువంటి అంటే ఫాదర్స్ ఉంటారు కదా సో ఈ గురువులు ఉంటారు సో నేటి ఫాదర్లే రేపటి బిషప్లు రేపటి బిషప్లే ఎల్లుండి ఆర్చ్ బిషప్లు ఎల్లుండే ఆర్చ్ బిషప్లే ఆ తర్వాత కార్డినల్స్ ఆ తర్వాత కార్డినల్స్లో ఒకరే సాధారణంగా పోప్ స్థానానికి ఎంపిక అవుతూ ఉంటారు ఇది సహజంగా ఓవర్ పీరియడ్ మనం చూస్తూ ఉన్నాం కూడా చరిత్రలో సో పోపు ప్రపంచ స్థాయి నాయకుడు కార్డినల్స్ లేదా బిషప్లు ఒక దేశంలోని ప్రావిన్స్కు నాయకత్వం వహిస్తూ ఉంటారు సో ఈ ప్రావిన్స్లో పలు మేత్రాసనాలు ఉంటాయి సో వాటికి బిషప్స్ ఉంటారు మన తెలుగు రాష్ట్రంలోని బిషప్లు ఆ తర్వాత వారి మేత్రాసన వివరాలను కూడా నేను స్క్రీన్ మీద చూపిస్తున్నారు చూడవచ్చు ఇటీవల పూల అంతోని గారు ఆర్చిడ్ ఆర్చ్ బిషప్గా హైదరాబాద్ ఆర్చ్ బిషప్గా ఎంపికయ్యారు సో అందులో మీరు చూస్తున్న దాంట్లో కర్నూలు పీఠం ఒకటి కనిపించదు ఎందుకంటే కర్నూలు బిషప్గా ఉన్నటువంటి పూలాంతోని తండ్రి గారు ఇప్పుడు హైదరాబాద్కి వచ్చారు కాబట్టి సో ఆయన స్థానం ప్రస్తుతం అక్కడ ఖాళీగా ఉందనమాట సో ఇప్పుడు మనం మేత్రాసనం లేదా డయాసిస్ అనగానే కేవలం బిషప్ మాత్రమే అనుకోవడానికి లేదు ముఖ్యంగా మూడు రకాల వ్యక్తులు బిషప్ తర్వాతి స్థాయిలో ఉంటారు సో ఇందులో మొదటి వ్యక్తి కోఆర్జిటర్ ఇతను బిషప్ తర్వాతి స్థానంలో ఉంటూ మేత్రాసన వ్యవ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ ఉంటారు సాధారణంగా బిషప్ ఆరోగ్యం బాగోలేకపోయినా లేదా మరేదైనా కారణాల రీత్యా పూర్తి స్థాయిలో బాధ్యతలు నిర్వహించలేని పక్షంలో వీరు బాధ్యతలను పంచుకుంటారు అయితే ఏ విషయంలో అయినా సరే బిషప్ దే తుది నిర్ణయం బిషప్ ఉన్నట్టుని మరణించినా లేదా వేరే చోటకు బదిలీ అయినా లేదా ప్రమోషన్ మీద పై స్థానానికి వెళ్ళినా లేదా ఆయన రిటైర్ అయిన ఈ కోఆర్డిటర్ వెంటనే బిషప్ అవుతారు ఆ తర్వాత రెండో వ్యక్తి విచారణ సాధారణంగా మనం చూసి మనం నివసించేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి ఆ విచారణ పెద్దదైతే ఆ మూడు నాలుగు గ్రామాలు తిరగడానికి ఒకే ఫాదర్ కొంచెం కష్టపడాలి కాబట్టి ఆయన కింద ఒక సహాయక గురువు అంటాడు కదా సో అలాగే మేత్రాసనం కూడా చాలా పెద్దదైతే అన్ని చోట్ల ఉన్నటువంటి కార్యక్రమాలు బిషప్ మాత్రమే చూసుకోలేడు కనుక వారికి సాయంగా ఆర్జి ఆర్జిలరీ బిషప్లో ఉంటారు ఇక మూడవరు మూడవ వ్యక్తి అడ్మినిస్ట్రేటర్ బిషప్ ఉన్నట్టును మరణించినా లేదా వేరే చోటుకు బదిలీ అయినా ఆ నిర్ణీత మేత్రాసనంలోని పాలనా విభాగాలను పర్యవేక్షించడానికి అడ్మినిస్ట్రేటర్ నియామకం జరుగుతుంది కొత్త బిషప్ నియామకం జరిగే వరకు కూడా వీరు బాధ్యతలు చక్కబెడుతూ ఉంటారు మన తెలుగు రాష్ట్రాల్లో కర్నూలు నుంచి పూల అంతోని తండ్రి గారు హైదరాబాదు అగ్రమేత్రానులుగా బదిలీ కావడంతో అక్కడి పాలన వ్యవహారాలను చక్కబెట్టేందుకు ఫాదర్ గారి నియామకం జరిగింది సో ఇది అందుకు ఉదాహరణ అలాగే ఆకస్మికంగా ఖాళీ అయినటువంటి కడప మేత్రాసనానికి బిషప్ గాలిబాలి నియామకం కూడా అలాంటిదే సో ఇప్పుడు బిషప్ నియామకం ఎలా జరుగుతుందో నిశ్చితంగా పరిశీలిద్దాం సులువుగా అర్థం చేసుకోవడానికి ఈ ప్రక్రియను ఐదు భాగాలుగా విభజిస్తున్నాను మొదటి భాగం మేత్రాసన బిషప్ స్థాయి తర్వాత అగ్రమేత్రాసన స్థాయి మూడవది నున్షియో నాలుగోది కాంగ్రిగేషన్ ఫర్ బిషప్స్ ఐదవది పోప్ స్థాయి సో ఈ ఐదు స్థాయిల గురించి మనం ఇప్పుడు చర్చిస్తాము మొదటి స్థాయి గురించి చర్చిద్దాం సో స్థానిక మేత్రాసనంలోని బిషప్ సాధారణంగా డెబ్బై ఐదు సంవత్సరాలు రాగానే రాజీనామా చేయాల్సి ఉంటుంది బిషప్ తన ప్రావిన్స్ ఉన్నటువంటి అగ్ర సన బిషప్కు రాజీనామాను అందిస్తే అది చివరకు పోపును చేరి పోపు దాన్ని ఆమోదిస్తే అధికారికంగా బిషప్ పదవి విరమణ పొందుతాడు సో అలా విరమణ పొందే ముందుగా తన మేత్రాసనంలో బిషప్ కాగల అర్హత ఉన్నవారి వివరాలతో కూడినటువంటి నివేదికను కూడా అగ్రమేత్రాసనానికి సమర్పిస్తారు సో ఇప్పుడు రెండో దశలోకి మనం అడుగు పెడతాం అగ్రమేత్రానుల వద్దకు వచ్చినటువంటి ఆయా వివరాలను ఆయన తన కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి ఇతర బిషపులతో కలిసి చర్చిస్తారు నివేదికలోని గురువుల బలాబలాలను వారి నైపుణ్యాలను అంచనా వేసి లిస్టులోని పేర్లను కొద్దిమేర తగ్గించి మిగిలిన వారి వివరాలతో కూడినటువంటి లిస్టును నున్షియోకి పంపిస్తారు ఇక్కడ నుంచి మూడో దశ ప్రారంభమవుతుంది అసలు ఈ నున్షియో ఎవరు అనేటువంటి సందేహం వస్తుంది సో నిర్దిష్ట దేశానికి వాటికం తరపున ఉన్నటువంటి విదేశాంగ ప్రతినిధి నున్షియో సింపుల్గా చెప్పాలంటే దేశంలో ఉండే పోపు రాయబారిగా నున్షియో అని చెప్పవచ్చు సో ఆయా దేశాల్లోని ప్రభుత్వాలతో ఆయన డైరెక్ట్గా చర్చలు జరపగలరు సో ఆర్చ్బిషప్ నుంచి ఎంపిక అయినటువంటి గురువుల లిస్టు నున్షియోకు వచ్చిన తర్వాత ఆయా వివరాలను అభ్యర్థుల వివరాలను నున్షియో నిశితంగా పరిశీలిస్తారు మేత్రాసనంలోని పలువురు శ్రీసభ అధికారులను ఆయన సంప్రదించి అభ్యర్థుల యొక్క పూర్తి సమాచారాన్ని సేకరిస్తాడు మొత్తంగా ముగ్గురు అభ్యర్థులను ఫైనలైజ్ చేసి ఓ నివేదికను తయారు చేస్తాడు ఈ నివేదికనే టెర్నా అని పిలుస్తారు సో ఈ టెర్నాను రోమ్లోని బిషప్ కాంగ్రిగేషన్కు పంపిస్తారు సో ఇక్కడ నుంచి నాలుగో దశ ప్రారంభమవుతుంది రోమ్లోని బిషప్ కాంగ్రిగేషన్లో అటు ఇటుగా ముప్పై మంది సభ్యులు ఉంటారు నున్షియో ప్రాధాన్యాన్ని కానీ లేదా లిస్టులోని వారికి వ వారికి ఉన్నటువంటి నైపుణ్యాలను అనుగుణంగా ఆ లిస్టులోని అభ్యర్థుల యొక్క పేర్లను పైకి కిందికి జరిపి ఆ లిస్టును కాంగ్రిగేషన్ విభాగాధిపతికి అందిస్తారు ఒకవేళ టెర్నాలోని అభ్యర్థుల శక్తి సామర్థ్యాలు సరిపోవు అని కాంగ్రిగేషన్ భావిస్తే మరో టెర్నాను పంపాల్సిందిగా నున్షియోను కోరవచ్చు ఆ ప్రక్రియ తిరిగి మళ్ళీ మేత్రాసన స్థాయి నుంచే ప్రారంభమవుతుంది సో టెర్నాతో కాంగ్రిగేషన్ సంతృప్తి చెందితే కాంగ్రిగేషన్ విభాగాధిపతి పోపును వ్యక్తిగతంగా కలిసి ఆ టెర్నా గురించి వివరిస్తారు ఇక చివరగా ఐదో దశలో భాగంగా పోప్ తన విచక్షణను ఉపయోగించి ఆ లిస్టు నుంచి తుది నిర్ణయం తీసుకుంటారు ప్రధానంగా పోపు ఎదుట నాలుగు అవకాశాలు ఉంటాయి మొదటిది కాంగ్రిగేషన్ ఆఫ్ బిషప్స్ సూచించినటువంటి వ్యక్తిని ఎన్నుకోవడం లేదా లిస్టులోని మరొక వ్యక్తిని ఎంచుకోవడం లేదా మూడవది కొత్త టర్నాను తయారు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం లేదా నాలుగవదిగా తనకు నచ్చినటువంటి వ్యక్తిని ఎన్నుకోవడం సో కొత్త టెర్నాను తయారు చేయాల్సిందిగా పోపు ప్రకటిస్తే ప్రక్రియ అంతా తిరిగి మళ్ళీ మేత్ర స్థాయి నుంచి ప్రారంభమవుతుంది ఒకవేళ పోపు ఏదో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటే ఎంపికైన గురువును బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధమేనా అని ప్రశ్నిస్తారు గురువు అందుకు అంగీకరిస్తే అధికారిక ప్రకటన విడుదలవుతుంది గురువు ఏవైనా కారణాల రీత్యా బాధ్యతలు తీసుకోవడానికి వెనుకాడితే టెర్నా నుంచి ప్రక్రియ తిరిగి ప్రారంభమవుతుంది సో గురువును బిషప్గా నియమించడానికి ఇతర గురువుల ఇతర బిషపుల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లే ఒక ఒక బిషప్ను ఆర్చ్ బిషప్ చేయాలంటే ఆ దేశం లేదా ప్రాంతంలోని ఇతర ఆర్చ్ బిషప్లతో కలిసి లోతుగా చర్చించి ఇదే విధంగా ప్రక్రియ కొనసాగుతుంది సో ఈ విధంగా కథోలిక శ్రీ సభలో బిషప్ల ఎంపిక జరుగుతుంది దీనిపై మీకు ఇంకా ఏమైనా సందేహాలున్నా లేదా మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నా కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి నేను దానికి సమాచారం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వాళ్ళు